హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను వివేకానంద స్వామి పైన ఒక ఎపిసోడ్ చేశాను. అందులో అతని యొక్క ఖ్యాతి, బాల్యం, అతని కుటుంబంలోని కష్టాలు, రామకృష్ణ పరమహంసతో ఇతని గల పరిచయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత ఎపిసోడే ఇది. ఈ ఎపిసోడ్లో ఇతని యొక్క దుర్భర జీవితం, రామకృష్ణ పరమహంస యొక్క మరణం, ఈ వివేకానంద స్వామి యొక్క ఖ్యాతి భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో ఏ విధంగా ప్రాకింది, విదేశాలతో ఇతనికున్న సంబంధాలు, దాంతోపాటు ఇతని యొక్క మరణ రహస్యాలు కూడా ఈ రెండో ఎపిసోడ్లో చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది. తన యొక్క గురువైన రామకృష్ణుల వారు, నువ్వు కాళికాదేవికి మరియు సాటి ప్రజలకు సేవ చేయాల్సిన వాడివి, నీవు ధైర్యంగా ఉండాలి అంటూ రామకృష్ణ పరమహంస ఈ వివేకానందుడికి ఓదారుస్తూ ఉండేవారు. ఆ తర్వాత కొద్ది రోజులకి విద్యాసాగర్ అనే స్కూల్లో టీచర్గా ఈ వివేకానందుడు జాయిన్ అయ్యాడు. ఆ విధంగా స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూ అడ్వకేట్ కింద చదువుకోవడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి తన యొక్క గురువైన రామకృష్ణ పరమహంసకి గొంతుకు సంబంధించిన వ్యాధి సోకింది. తన గురువుగారి యొక్క ఆరోగ్యం కూడా నెమ్మదిగా క్షీణించింది. ఆ విధంగా రామకృష్ణ పరమహంస మంచం పట్టడంతో వివేకానందుడు తన గురువు యొక్క పరిస్థితి చూసి ఉద్యోగం, చదువు రెండు మానేసి తన గురువు దగ్గరే ఉంటూ అదే బాధలో మునిగిపోయాడు. రామకృష్ణ పరమహంస ఆఖరి దశలో ఉన్నప్పుడు ఈ స్వామి వివేకానందను పిలిచి తన యొక్క ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ ఈ నరేంద్రుడికి దారపోసి ఇలా అన్నాడు, నీవిప్పుడు సర్వశక్తిమంతుడు, వీళ్ళంతా నీ బిడ్డలాంటి వారు, వీరిని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని రామకృష్ణ పరమహంస అన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రామకృష్ణ పరమహంస చనిపోయారు. అతను చనిపోయిన తర్వాత అతని శిష్యులందరూ కలిసి బరగనూరులోనే ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని అందులో ఆ శిష్యులందరూ జీవించేవారు. ఆ ఇల్లు చాలా చిన్నదైనా కూడా ఆ నగరానికి దూరంగా గంగానది ఒడ్డున ఉండేది. అక్కడికి దగ్గరలోనే రామకృష్ణ పరమహంస యొక్క సమాధి ఉండేది. ఆ సమాధికి దగ్గరలోనే ఆ రోజుల్లోనే రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. ఆ మఠంలో ఎవరైతే శిష్యులుగా ఉన్నారో వాళ్ళకి రెండే రెండు లక్ష్యాలు ఉండేవి. ఒకటి ప్రజలకు సేవ చేయడం, రెండు ముక్తిని సాధించడం. ఆ శిష్యుల్లో చాలా మంది తమ కుటుంబాలని పూర్తిగా వదిలిపెట్టి సన్యాసులుగా మారిపోయారు. అదేవిధంగా నరేంద్రుడు కూడా మొత్తం సన్యాసిగా మారిపోయి ఆ మఠానికి నాయకుడయ్యాడు. ఆ సన్యాసులందరూ ఒకే చోట ఉన్నా ఏ రోజు కూడా తిండి గురించి, బట్ట గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. ఆ విధంగా తిండి లేకపోయినా సరే వారందరూ కూడా ఏ రోజు చదువుని కానీ ధ్యానాన్ని కానీ నిర్లక్ష్యం చేసి వదిలిపెట్టలేదు. వివేకానందుడు తన తోటి శిష్యులకి తనకు వచ్చిన సంస్కృతాన్ని అందరికీ బోధించేవాడు. అదేవిధంగా ఆ మఠానికి వచ్చిన చాలామంది సందర్శకులకి తన గురువుగారి యొక్క బోధనలు విడమర్చి చెప్పేవాడు. ఆ విధంగా వివేకానందుడికి ఉన్న ఆస్తి అంతా, ఒక కాషాయ వస్త్రం, దాంతోపాటు ఒక కమండలం, అతను చుట్టూ ఉండే శిష్యులు మాత్రమే. ఆ విధంగా అతను వారితో ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. వాళ్ళ ప్రయాణంలో దారి మధ్యలో ఉండే చిన్న చిన్న గుడిసెల్లోనే, సత్రాల్లోనే నివసించేవారు. కటికి నేల మీద పడుకునేవారు. చాలా దూరం కాలినడకన మాత్రమే నడిచేవారు. ఎవరైనా దయతల్చి ఆ రోజుల్లో ఉండే జట్కా లాంటి ఎడ్లు బలలో కానీ వారిని ఎక్కించుకుంటే మాత్రమే వీళ్ళు ఎక్కేవారు తప్ప ఎవరిని వాహనాల్లో ఎక్కించమని ఏ రోజు కూడా వీళ్ళు అడగలేదు. అదేవిధంగా ఆల్వార్ అనే ప్రాంతంలో ఉండే కొంతమంది ముస్లింలు కూడా ఈ వివేకానందుడికి శిష్యులుగా మారారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇతని యొక్క బోధనల గురించి, ఇతని యొక్క ఖ్యాతి గురించి తెలుసుకుని మైసూర్లోని దివాన్ శేషాద్రి అయ్యర్, అతనితో పాటు మైసూర్ మహారాజా కూడా ఈ వివేకానందునితో పరిచయం ఏర్పరచుకున్నారు. ఆ విధంగా అక్కడ జరిగిన పండితుల సభలోనే స్వామీజీ ఆ రోజుల్లోనే సంస్కృతంలో చేసిన ప్రసంగానికి ఆ మహారాజా ఎంతో మంత్రముగ్ధులయ్యారు. అప్పట్లోనే స్వామి వివేకానంద, నేను అమెరికా వెళ్ళి అక్కడ మన భారతదేశం గురించి, ఇక్కడ ఉండే వివిధ మతాల తత్వాల సమ్మేళనం గురించి అమెరికా వెళ్ళి అక్కడ ఉపన్యాసాన్ని ఇస్తానని మైసూర్ మహారాజుతో తన కోరికను విన్నవించారు. అయితే తను అమెరికా వెళ్ళడానికి అన్ని ఖర్చులు నేనే భరిస్తానని ఆ మహారాజా ఆ వివేకానందునికి మాట కూడా ఇచ్చారు. దాన్ని వివేకానందుడు ఒప్పుకొని ఆ రాజా దగ్గర నుంచి బయలుదేరి ఇంకొక ప్రాంతానికి వెళ్ళారు. ఆ తర్వాత భాస్కర్ సేతుపతి అనే రాజు పరిపాలిస్తున్న రామనాడును కూడా ఈ వివేకానంద స్వామి దర్శించారు. ఈ వివేకానంద స్వామి అమెరికా వెళ్ళి అక్కడ ప్రసంగం ఇస్తానని తెలుసుకున్న ఈ రాజు కూడా తను అమెరికా వెళ్ళడానికి అయ్యే మొత్తం ఖర్చులు తనే భరిస్తానని ఇతను కూడా చెప్పాడు. దానికి కూడా
వివేకానందుని ఎంతో సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రామేశ్వరానికి వెళ్ళి చివరకు కన్యాకుమారి చేరుకున్నారు. ఆ తర్వాత వివేకానందుడు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఉపన్యాసాలు ఇస్తారని తెలుసుకున్న చాలా మంది ఇతనికి ఎంతో డబ్బుని విరాళంగా పంపించారు. కానీ అందులో ఎంత కావాలో అంత మాత్రమే ఈ వివేకానందుడు తీసుకున్నాడు. మిగిలిన సొమ్మంతా ఎవరైతే పంపించారో వాళ్ళకి తిరిగిచ్చి వేశాడు. ఆ రోజుల్లో విమాన ప్రయాణాలు ఇండియాలో అంతగా లేవు. అందుకే ముంబై వెళ్ళి అక్కడే షిప్ ఎక్కి 18వ అమెరికా ప్రయాణానికి బయలుదేరారు. ఆ విధంగా మే 31వ తేదీన బయలుదేరిన స్వామి జూలై నెలలో చికాగో నగరానికి నౌకలో చేరుకున్నారు. అక్కడ జరిగే సర్వమత సమ్మేళన సభకి ఇంకా 3 నెలలు టైం ఉండడంతో స్వామీజీ బోస్టన్ నగరానికి వెళ్లారు. దారి మధ్యలో ఒక మహిళ ఈ వివేకానంద స్వామికి పరిచయమైంది. ఆ తర్వాత ఆ మహిళ ద్వారా చుట్టుపక్కల చిన్న చిన్న ప్రసంగాలు ఇవ్వడం వల్ల చాలా మంది ఈ వివేకానంద స్వామికి ప్రభావితమై ఇతని ఉపన్యాసాలకి తరచుగా వచ్చేవారు. ఆ రోజుల్లోనే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో గ్రీకు భాషలోనే లెక్చరర్ అయిన జాన్ హెన్రీ రైట్ కూడా ఈ స్వామి వివేకానందుని యొక్క ఉపన్యాసాలు వినడానికి స్పెషల్గా వచ్చేవారు. ఆ తర్వాత 1839 సెప్టెంబర్ 11వ తేదీన సర్వమత సమ్మేళన సభ ప్రారంభమైంది. దేశ విదేశాల నుండి వచ్చిన చాలా మంది ప్రతినిధులు అక్కడ చేరారు. వాళ్ళందరిలోకి వివేకానంద స్వామి మాత్రమే చిన్నవాడు, మిగతా వాళ్ళందరూ చాలా పెద్దవారు. అక్కడికి వచ్చే అంతమంది పెద్దలు కూడా తాము చెప్పబోయే ఉపన్యాసాన్ని మొత్తం వాళ్ళు ముందుగానే వాళ్ళ యొక్క పేపర్లలో రాసుకుని వచ్చారు. కానీ ముందుగా ప్రిపేర్ అయ్యి ఎటువంటి పేపర్లో రాయకుండానే స్వామి వివేకానంద ఆ సభలో ఎంతో మహోన్నతమైన ప్రసంగాన్ని ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని అక్కడ వార్తాపత్రికలన్నీ మెచ్చుకొని ఆ తర్వాత రోజు అన్ని పేపర్లో కూడా ప్రముఖ వ్యాసాన్ని ఈ వివేకానంద స్వామి గురించి రాశాయి. ఆ విధంగా ఆ రోజుల్లో అతను అక్కడ ప్రజలకి ఎంతో ఆరాధ్యుడయ్యాడు. ఎన్నో సంస్థలు కూడా ఇతని యొక్క ప్రసంగాన్ని వారి సభల్లో వినిపించడానికి స్వామి వివేకానందకి స్పెషల్ గా ఇన్వైట్ చేసేవారు. ఆ తర్వాత చాలా తక్కువ కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాత స్వామిగా ఈ వివేకానందుడికి ఖ్యాతి లభించింది. ఏ ప్రాంతంకి వెళ్ళినా సరే ఈ వివేకానంద స్వామి తన ప్రసంగంలో ఎక్కువగా భారతదేశం యొక్క విలువల్ని, సమైక్యత్వాన్ని చాలాసేపు వివరించేవాడు. చరిత్ర అయినా, సామాజిక శాస్త్రమైన, తత్వశాస్త్రమైన, సాహిత్యమైన ఎటువంటి తడబాటు లేకుండా చాలా అనర్గళంగా మాట్లాడేవారు. విదేశీయులకి ఇతని గురించి చూస్తే కొత్తగా ఉండే అవతారం, హిందూ మతాన్ని చక్కగా తెలుపగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం, ఈ 3 గుణాలతో ఈయన ఆ రోజుల్లోనే అందరి హృదయాలను గెలవగలిగారు. అతనితో ఆ రోజుల్లో వాదించగలిగిన వ్యక్తులు లేకపోయేవారు. ఎటువంటి వాదనలోనైనా స్వామి వివేకానందనే గెలవగలిగేవారు. అతను భారతదేశానికి చెందిన వ్యక్తి అయినా సరే ఇంగ్లీష్లో మాత్రం చాలా ఎక్కువగా అపారమైన నైపుణ్యం ఉండేది. ఇలాంటి వ్యక్తి యుగానికి ఒకడే పుడతారని, అతని బోధనలు వినడం నిజంగా మనం చేసుకున్న అదృష్టమని ఆ దేశంలో ఉండే పత్రికలు కూడా ఎంతో కొనియాడాయి. ఆ విధంగా అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో కూడా ఆ రోజుల్లో భారతదేశం అంటే ఎంతో గౌరవం ఏర్పడింది. స్వామి వివేకానంద యొక్క ఉపన్యాసం అంటే చాలు, కొన్ని వేల మంది ప్రజలు గుమిగూడేవారు. ఆ ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత స్వామీజీని తమ ఇంటికి రమ్మని చాలా మంది ఆహ్వానించేవారు. ఆ తర్వాత వివేకానందునికి ఇంగ్లాండ్ నుంచి ఆహ్వానం వచ్చిన తర్వాత అక్కడికి కూడా వెళ్ళి తన దేశం యొక్క ఘనతని తన యొక్క ఉపన్యాసాలతో ఎంతో ఆకర్షించుకున్నాడు. ఆ దేశంలో కూడా అతనికి ఎంతో మంది శిష్యులయ్యారు. వారిలో ముఖ్యంగా మార్గరెట్ నోబెల్, ఈమె ఈ వివేకానందుని యొక్క ఉపన్యాసాలకి ఆకర్షితులై సిస్టర్ నివేదితగా మారిపోయి అతనితో పాటు తన శిష్యులతో ఉంటూ భారతదేశానికి కూడా వచ్చి ఇక్కడే ఆమె ఉండిపోయింది. ఆ విధంగా వివేకానంద స్వామి విదేశాల్లో 4 సంవత్సరాల పాటు ఎన్నో ప్రయాణాలు, ఉపన్యాసాలు చేసి తిరిగి భారతదేశానికి వచ్చారు. ఆ విధంగా అతను ఇతర దేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చి భారతదేశానికి వచ్చేసరికి వివేకానంద స్వామి యొక్క కీర్తి దశ దిశల అన్ని దేశాల్లో వ్యాపించింది. ఆ తర్వాత 2 సంవత్సరాల్లో గంగానది ఒడ్డున గల బేలూరు వద్ద స్థలాన్ని కొని మఠం కోసం పర్మనెంట్ గా భవనాల్ని కూడా నిర్మించారు. ఆ తర్వాత ఇక్కడ నిర్మించిన ఈ మఠం ద్వారానే అన్ని ప్రాంతాల్లోకి ఈ మఠం శాఖోపశాఖలుగా విస్తరించింది. ఆ తర్వాత కూడా వివేకానంద స్వామి అస్సలు రెస్ట్ తీసుకోకుండా ఎన్నో సంవత్సరాలు ఎన్నో ప్రసంగాలు, ఉపన్యాసాలు ఇస్తూ ఎంతో మందికి మేల్కొల్పాడు. ఆ విధంగా విశ్రాంతి లేకుండా తిరగడం వల్ల స్వామి వివేకానంద ఆరోగ్యం చాలా దెబ్బతిన్నది. ఆ తర్వాత కూడా అమెరికాలోనే ఆయన శిష్యులు చాలా మంది వివేకానందని మళ్ళీ అమెరికా రమ్మని ఎంతో కోరారు. దాంతో వివేకానంద మళ్ళీ వారు
అభ్యర్థన మేరకు అమెరికాకు వెళ్లారు. ఆ తర్వాత ప్యారిస్ లోని సర్వమత సమ్మేళనంలో పాల్గొని తిరిగి ఇండియాకి వచ్చారు. ఆ విధంగా విశ్రాంతి లేకుండా ఎన్నో సంవత్సరాలు స్వామి వివేకానంద తిరగడం వల్ల అతని శరీరం రాను బలహీనంగా తయారైంది. కానీ అతని యొక్క ఆత్మ మనస్సు మాత్రం చాలా చురుగ్గా ఉండేవి. ఆ విధంగా ఉండగా 1902 జూలై 4వ తేదీన యథావిధిగా రోజు తన కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ తన వద్ద ఉండే శిష్యులకి తన బోధనలు చెప్తూ ఉన్నాడు. ఆ రోజు భోజనం చేసిన తర్వాత కొంతసేపటికి విశ్రాంతి కూడా తీసుకున్నాడు. ఆ విశ్రాంతి సమయంలోనే వివేకానందునికి ఒంట్లో చిన్న వణుకు లాంటిది వచ్చిందంట. కానీ ఆ వణుకుని ఏమాత్రం బయట పెట్టకుండా తనతో వచ్చిన శిష్యులతో ఉల్లాసంగా నవ్వుతూ గడిపారు. ఎంత కంట్రోల్ చేసుకున్నా వివేకానంద స్వామి యొక్క శరీరంలో వణుకు రాత్రి 9 గంటలయ్యేసరికి చాలా ఎక్కువగా అవడం, శరీరం సహకరించకపోవడంతో ఆ రోజు రాత్రే అతను శ్వాస విడిచి తన యొక్క 39వ సంవత్సరంలోనే 1902 జూలై 4న మరణించారు. హాయ్ ఫ్రెండ్స్, ఇది వివేకానంద స్వామి పైన నేను చేసిన 2వ మొదటి ఎపిసోడ్ చేశాను, అది కూడా మీరు తప్పకుండా చూడండి. అందులో వివేకానంద స్వామి యొక్క కీర్తి, అతని బాల్యం, అతని కుటుంబంలోని దుర్భర జీవితాలు, రామకృష్ణ పరమహంసతో ఉండే పరిచయాలు, అవన్నీ మొదటి ఎపిసోడ్లో ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.